పెట్టుకోకుండా చాలా సిల్లీ చాలా సింపుల్ గా ఆయన పైకి వెళ్ళి అడుగుమ్మా అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇతను. అతనికి అంత సీన్ లేదు అంటే ఎందుకని ఇద్దరు వాటర్లు యూత్ వాటర్లే. యూత్ అంటే వాటర్లలో వీళ్ళకి వైసీపీకి చాలా ఎక్కువ ఉంటది. పవన్ కళ్యాణ్ తో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ మొన్నటిసారి 6 అయితే వీళ్ళు 50, ఈసారి పవన్ కళ్యాణ్ 10-15 వస్తే వీళ్ళకైతే 40 అయితే తగ్గదు కదా బేసిక్ గా. క్రిందసారి 45, ఈసారి 50 లేదు, ఒకవేళ 40 అయింది అనుకుందాం. బట్ పవన్ కళ్యాణ్ అయితే 40 దగ్గరికి వచ్చేటైతే అసలు బాబు దగ్గరికి వెళ్ళదు కదా ప్రాక్టికల్ అంటే అతను ఆ స్థాయికి చేరుకోలేదు. ఆ విషయాన్ని పరోక్షంగా గుర్తు చేయడం అంటే ఇప్పుడు ఎక్కువగా ఎవరు ఈ బయట మాట్లాడుకునే వాళ్ళు కుర్రోళ్ళు కుర్రోళ్ళే వాళ్ళకి ఇవ్వడం అతనికి అంత సీన్ లేదు అని చెప్పడం సైకలాజికల్ గా అతన్ని డామినేట్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సైకలాజికల్ డామినెన్స్ ఎక్కువ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎందుకు అంత రెచ్చిపోయి మాట్లాడతాడంటే సైకలాజికల్ డామినేషన్ వాళ్ళ కార్యకర్తలందరికీ సాధారణ ముఖ్యమంత్రిరా ప్రతిపక్ష నాయకుడురా చంద్రబాబురా అనుకునే వాళ్ళకి హే బచ్చా చంద్రబాబు మనోడు చెప్తే గానీ బతకలేడు అడుగు బచ్చా జగను ఏమి మనోడు చూడు ఒక మొక్క అంటే ఉచ్చబడిపోయింది రా బాబు వాళ్ళకి ఇలా భాష ఇట్లాగే ఉంటాయి. అలాంటి వాళ్ళకి వీళ్ళ దగ్గర కూడా ఉంటారు కదా ఆ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఏమని ఏ ముక్కలు వాడటం ద్వారా ఏ అతని దగ్గర అంత సీన్ లేదు. అతనికి ఆ సీన్ ఉంటే కనుక 15 ఏళ్లలో తనేది ఏడు కదా ఎవరి మీదనో పడేళ్ళడం ఎందుకు అంటేనే అర్థమైపోతుంది కదా. అంటే అతను లైట్ తీసుకోండి మానసికంగా వైసీపీలో ఉన్న యూత్ ని సిద్ధం చేయటం. పవన్ కళ్యాణ్ ఎక్కువగా చూడొద్దు, భూతద్దమేసుకు చూడొద్దు, అతని కెపాసిటీ లేదు. తెలుగుదేశాన్ని నమ్ముకుంటాడు లేకపోతే తెలుగుదేశాన్ని అధికారంలో తేవడానికే పనిచేస్తాడు అతను. కాబట్టి తెలుగుదేశాన్ని ఎట్లా చూస్తారో అతను కూడా ఆ రూట్ లోనే చూడండి వాళ్ళ కార్యకర్త లాగానే అని పరోక్షంగా హింటే. మొన్నటి వరకు దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయి అన్నారు, ఇప్పటికే అంటున్నారు అనుకోండి అన్నమాట. కానీ ఎప్పుడైతే పొత్తు ప్రకటించేశారో నిన్న ఈయన మాటలు చూస్తే ఈయన అనుకున్న Y0 175 కి